Nouveau. గుర్తొచ్చానా? పిచ్చోనివే కదా. కాదు, నీకు డబ్బులిచ్చి ఇల్లు కొనిచ్చిన వాణ్ణి. ఏంది? ఓ, గుర్తు పట్టేశావా? సర్లే గాని ఆ చిప్పిలా ఇచ్చే. నీకెందుకు ఇయ్యాలి? దానికోసమే కదా ఈగని చంపితే 100,000, అడుక్కుంటే 500,000, చీర కడితే 700,000 ఇచ్చింది. పవన్ ఎక్కడా? చిప్ ఎక్కడా? పవన్ ఎక్కడా? రేయ్, చిప్ ఇచ్చేయ్, లేకపోతే మా వాళ్ళ చేతుల్లో చచ్చిపోతావు. రేయ్, నేను ఈ లొకేషన్ కి కొత్తేమో గానీ ఫైట్ కాదురా. అయినా ఫినాల్ తో పైకాన్ గడుక్కునే ముఖము నీవు. నీతో ఫైట్ ఏంట్రా? రేయ్, ఈ కటారి పైనే సెటైర్లా? హే తప్పకా. అంటే నీ గొంతులో గాలాగిపోతే గాని నీ చేతుల్లో చిప్పు నా చేతుల్లోకి రాదంటావు. రేయ్, ఏసేండి రవిని. చూస్తావేంట్రా ఏసేవాణ్ణి. రేయ్, ఆగు. వాడు విలన్, ఫైటింగ్ చేయమంటాడు, వాడు చేయడు, చేయాల్సింది నువ్వు. నీకన్నా కామన్ సెన్స్ ఉండాలిగా. అయినా బుల్లెట్లా నేను, బాదం పప్పులా నువ్వు, కాంబినేషన్ ఎట్టా సెట్ అవుదిరా? వెళ్ళరా. నేనెళ్ళా. రేయ్, అర్ధగంటకో సిగరెట్, గంటకో గుట్కా, చీకట్ పడితే చీప్ లిక్కరు. ఏం తింటావో ఏడపంటావో నీకే తెలీదు. నీ బాడీ పార్ట్లన్నీ ఈ పార్టీకే బోర్కొచ్చుంటాయి. మరి నేను అరగంటకు జ్యూసు, గంటకు ఫ్రూటు, మధ్యాహ్నం మటను, చీకటి పడితే చికెను, కన్నుల కోసం కరాటే, దమ్ము కోసం జిమ్ము, జోష్ కోసం జాగింగ్, మందు ముట్టను, మాత్రయ్యను. ఈ కట్అవుట్ కి నాట్అవుటే గాని నాకౌట్ తెలీదు రోయ్. నీలాంటి నాట్అవుట్ గాలి ఎంతో మంది మా చేతుల్లో డెక్అవుట్ అయ్యారా? అసలే ఆకలిగా ఉంది. లంచ్ టైమ్ లో పంచిలేస్తే తిక్క తలకే కూర్చు చెప్తున్నా. రేయ్, చూస్తావేంట్రా ఏసేవాణి. Huh?